అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా హైదరాబాద్ స్టైల్లో. ఫస్ట్ 10 eggs బాయిల్ చేసుకొని కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకోవడం వలన మసాలా అంతా ఎగ్స్ కి చక్కగా పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి లైట్ గా ఫ్రై చేయాలి. ఇందులో ఎగ్స్ అన్ని వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పైన లేయర్ మొత్తం క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా తక్కువైతే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇందులోనే దాల్చిని, మిరియాలు, లవంగ, ఇలైచి, సాజీరా, ధనియాలు, కాజు, గసగసాలు, బాదం, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేయాలి. బిర్యానీ ఆకు, దాల్చిని, ఇలైచి, లవంగ, కొద్దిగా సాజీరా వేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత లైట్గా కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగు యాడ్ చేసి మిక్స్ చేయాలి. 1 tablespoon ఘీ కూడా యాడ్ చేయాలి. ఇందులో మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఓకే అండి, కుక్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేయాలి. ఇందులోనే కొద్దిగా కస్తూరి మేతి, కొత్తిమీర పైనుంచి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes కుక్ చేద్దాము. ఇంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ మసాలా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా, డిఫరెంట్గా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.